రైతులకు మేలు చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరవలేకపోతుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పసుపు బోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ కనీసం స్వాగతించలేదన్నారు. 9 ఏళ్లలో తెలంగాణకు మోదీ 9 లక్షల కోట్ల నిధులు ఇచ్చారన్నారు. రోడ్లు రైల్వే ప్రాజెక్టులకు ఎన్నో నిధులు ఇస్తున్నారని చెప్పారు. ప్రధాని వచ్చినా కనీస మర్యాదలు పాటించడం లేదని ఫైర్ అయ్యారు లక్ష్మణ్. రాజకీయంగా నష్టపోతామనే బీఆర్ఎస్ భయపడుతోందన్నారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ గజగజ వణికిపోతా ఉన్నారు, ఆగమైపోతా ఉన్నారు. అందుకనే కేటీఆర్ గారు సోయి దప్పి మతి భ్రమించినట్టుగా ఏ రకంగా ప్రగల్భాలు పలుకుతున్నాడో, ప్రేలాపనలు చేస్తున్నారో, మోదీ గారు ప్రధానమంత్రి అనేటువంటి కనీస మర్యాద లేకుండా గౌరవం లేకుండా వారు మాట్లాడిన దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అసహించుకుంటున్నారు. ఈ కుటుంబ పాలనకు అంతమొందించాలంటే ఈ యువరాజు అవును మాది కుటుంబ పార్టీ, బరాబర్ మేము కుటుంబ పార్టీ అని చెప్తాం, తెలంగాణ మొత్తం మా కుటుంబం అని చెప్పి కామెడీ చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు ఆ కామెడీని చూసి ప్రజలు. తెలంగాణ మొత్తం ఈ కుటుంబమైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దగా చేసి ఇవాళ దళితులు మీ కుటుంబ సభ్యులు కాదని అడుగుతున్నాను. ఇవాళ అంతేకాకుండా తెలంగాణ మొత్తం ఇదే అయితే మీ పార్టీలో అధ్యక్షుడు తండ్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈ తెలంగాణ సమాజంలో కొడుకు కాకుండా ఒక మహిళ, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ, ఒక సామాన్యులు ఎవరు కూడా మీ కుటుంబ సభ్యులు అని గుర్తు రాలేదా నడుతున్నది. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కుట్రలు పనేటువంటి వాళ్ళు మీతో సహా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నావు తప్పితే, కొలువుల కోసం కొట్లాడినటువంటి యువత నీకు తెలంగాణ సమాజం కుటుంబం కాదు. తెలంగాణకు మచ్చ తెచ్చే విధంగా, తెలంగాణకు అభిఖ్యాతి తెచ్చే విధంగా గత సంవత్సరం పైగా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి హైదరాబాదుకు అభివృద్ధి పేరు మీద ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలకు వస్తూ ఉంటే వేల కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ లేని జలుబు వస్తుంది, ఎక్కడ లేని జబ్బు వస్తుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం, కనీసం రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలు కూడా నిర్వర్తించకుండా ఏ రకమైనటువంటి మరి వ్యవహారం చేస్తున్నారో తెలంగాణ సమాజం సిగ్గుతో తలపరుచుకుంటుంది.